हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल माय विलेज जर्नी व्लॉग्स। मनम कॉफी म्यूजियम ने विजिट चेयबोतुन्नाम। अदि एक्कडो लेदु, अरकु बस स्टैंड नुंचि वॉकबल डिस्टेंस लोने उंटुंदि। इंका एग्जाक्ट गा चेप्पालंटे मीरु प्रीवियस वीडियोलो हरित रिसॉर्ट चूसारु कदा, दानिकि आपोजिट लोने उंटुंदि। मीरु चूस्तुन्नारु कदा, इदे काफी म्यूजियम टिकेट कौंटर। एंट्री फी वच्चेसरिकि పెద్దోళ్ళకి వచ్చేసరికి 20 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్. ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 8 PM అనమాట. ఈ మ్యూజియం ఎంట్రన్స్లోనే మీకు మంచి కాఫీ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ వీడియోలో అసలు కాఫీ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఇండియాకి ఎలా వచ్చింది, అందులోనూ ఏపీకి అసలు ఎలా వచ్చింది క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ చైర్స్ అబ్జర్వ్ చేస్తున్నారా మీరు, అన్నీ గిరిజన స్టైల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొన్ని కౌంటర్స్ ఉంటాయి, అన్ని డ్రైవర్ స్టైల్లోనే ఉంటాయి. కప్పు కాఫీ వెనక చాలానే చరిత్ర ఉంది. అసలు కాఫీ ఎలా వచ్చిందంటే దొంగతనంగా వచ్చిందండి. దొంగతనంగా ఏంది నమ్మరా, సరే అసలు చరిత్రకి వెళ్దాం చూడండి. ఈ కాఫీని కనుగొన్నది ఇథియోపియా దేశంలో అనమాట. కనిపెట్టింది ఒక గొర్రెల కాపరి. ఒకరోజు గొర్రెల కాపరి గొర్రెల్ని మేతకు తీసుకెళ్తాడు. అక్కడ ముదురు రంగుల ఆకుల మధ్యలో ఎర్రటి కాయలను గొర్రెలు తింటాయి. అవి తిన్న మేకలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపిస్తాయి. దాంతో గొర్రెల కాపరి కూడా దాన్ని తింటాడంట. తనలో కలిగిన చురుకుతనాన్ని స్థానిక మత పెద్దకు విషయం చెప్తాడు. దానిని నమ్మని ఆ పెద్ద ఆయన నిప్పులు కురుగులో పడేస్తాడు. కాసేపటికి మనోహరమైన పరిమళంతో ఆ చోటంతా వ్యాపిస్తుందనమాట. దాంతో ఆ కొలిమి నుంచి ఆ కాయల్ని తీసి నీటిలో వేస్తాడు. తర్వాత నీటిని రుచి చూడగా కమ్మని రుచితో పాటు ఉత్సాహాన్ని గమనిస్తాడు. అప్పటి నుంచి రాత్రి ప్రార్థన సమయాల్లో నిద్ర రాకుండా ఉండేందుకు, చురుకుగా ఉండేందుకు కాఫీ డికాషన్గా చేసుకుని తాగేవారంట. అలా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయమైంది ఈ కాఫీ. ఇస్లాం సాంప్రదాయ ప్రకారం మద్యం సేవించడం నిషేధం కావడం వల్ల అరబ్ దేశాల్లో ఎక్కువగా కాఫీని తాగేవారు. తొలినాళ్లలో అరబ్ వాసులు కాఫీని లాభదాయకంగా భావించి కాఫీ విత్తనాలు ఎగుమతిని నిషేధించారంట. ఒకవేళ ఎగుమతి చేసిన పచ్చి కాఫీ విత్తనాలు కాకుండా వేయించిన లేదా వేడి నీటిలో ముంచిన వాటినే ఎగుమతి చేసేవారు. ఇది ఇలా ఉండగా అసలు మన దేశానికి కాఫీ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. క్రీస్తు శకం 1600 మహమ్మదీయ యాత్రికుడైన పవాబు డాన్ మక్కా యాత్రకు వెళ్ళి అక్కడ కాఫీని రుచి చూసి కొన్ని కాఫీ గింజలను తీసుకువెళ్దాం అనుకుంటాడు. కానీ అక్కడ రూల్స్ అడ్డొస్తాయన్నమాట. అయితే మార్గ మధ్యంలో దొంగతనంగా 7 కాఫీ గింజలను తీసుకొని పడవలో ఇండియాకి చేరి కర్ణాటకలోని చిక్కమగలూరులోని కొండ ప్రాంతంలో నాటగా అలా మన దేశంలో కాఫీ పుట్టింది. ఇదండి అలా ఇథియోపియా నుంచి ఇండియాకి అలా చేరిందనమాట. మీరు కాఫీ మ్యూజియంకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉంటాయన్నమాట, అది ఒకసారి విజిట్ చేద్దాం చూడండి. ఇక్కడ గోడ మీద చూస్తున్నారు కదండి, ఈ ట్రైబల్ పీపుల్ ఈ కాఫీ గింజలను ఎలా ప్రాసెస్ చేసేవాళ్ళు. నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి.
బెల్జియంలో కాఫీనే కాకుండా కాఫీతో ముడిపడిన కాఫీ చాక్లెట్స్, కాఫీ కేక్స్, కాఫీ స్వీట్స్ అలా అన్నీ ఉంటాయన్నమాట. అక్కడ ఇక్కడ కాఫీ జర్నీ అని ఉంది కదా, అసలు ఈ కాఫీ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఇండియాకి ఎలా వచ్చింది, అందులో కూడా అరకు అసలు ఎలా వచ్చింది, టోటల్ హిస్టరీ కాఫీ గురించి బొమ్మల రూపంలో ఉంటుందన్నమాట. ఇంకా అసలు ఎలా ఉంటాయంటే కాఫీ పురాణం, తొలినాటి చరిత్ర, కాఫీ అంగడి, ప్రపంచ ప్రయాణం, భారతీయ కాఫీ చరిత్ర, కాఫీ సాగు, కాఫీ రకాలు, కాఫీ క్రమం, కాఫీని శుద్ధిపరచుట, 10 స్టెప్స్ ఫ్రమ్ సీడ్ టు కప్, ఇలా అన్ని బొమ్మల రూపంలో ఉంటాయన్నమాట. అప్పట్లో అరకు వ్యాలీ కాఫీ హౌస్ ఎలా ఉంటుంది అన్నీ మా బొమ్మల రూపంలో క్లియర్గా చూపిస్తారు. అరకులో ఎక్కువగా అరబికా అనే బీన్స్ ఎక్కువగా పండుతాయంట. ఇక్కడి నుంచి 20 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు. ప్రపంచంలో కాఫీ హౌసెస్ ఉన్నాయి కానీ కాఫీ హిస్టరీకి సంబంధించి మ్యూజియం లేదు కాబట్టి కాఫీ మ్యూజియం స్టార్ట్ చేశారు వీళ్ళు. యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది దీని మేనేజర్ వచ్చేసరికి గోపాల్ గారు అన్నమాట. ఇథియోపియా టు అరకు కాఫీ జర్నీ అని స్టార్ట్ చేశారు. అప్పట్లో బ్రెజిల్లో జరిగిన కాంపిటీషన్లో 20 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే అరకు అరబికా కాఫీకి ఆర్గానిక్ కాఫీ అని పేరు వచ్చింది. ఈ మ్యూజియంలో దాదాపు చాలా రకాల కాఫీస్ ఉన్నాయన్నమాట. ఇందులో అరకు అరబికా కాఫీకి మంచి పేరు. నేను కూడా ఈ మ్యూజియంలో అరకు అరబికా కాఫీని టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. మీరు కనుక నెక్స్ట్ టైం ఈ అరకు మ్యూజియంని విజిట్ చేస్తే మీరు ఒకసారి ట్రై చేయండి.